Use earphones for better experience. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం అంటే ఏంటండి? అర్థాలు చెప్పండి. ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసము, ఉపవాసము అది కదా. ఉపవాసం అంటే బైబిల్ థీమ్లో ఉపవాసం అనగానే బైబిల్ ప్రకారం అన్నీ మానుకొని దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్వరాన్ని వినడం. మళ్ళీ నేను చెప్తున్నా, అన్నీ మానుకొని అన్నీ బైబిల్లో చూడండి, వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే ధర్మశాస్త్రం చదివించుకొని వినేవారంట. ఎవరు? బైబిల్ ఉపవాసం, బైబిల్ ఉపవాసం. అన్నీ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉపవాసం దేనికి ఉండాలంటే దేవునికి దగ్గరకు వచ్చి ఆయన స్వరాన్ని వినడానికే ఉపవాసం ఉండాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు దేవుని స్వరాన్ని వినడానికి ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారండి? ఈరోజు మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారండి అంటే, నేను దేవుని స్వరం వినాలనుకుంటున్నానండి. ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట ఏమై ఉందో, ఈ 40 రోజుల ఉపవాసం నేను ఉండాలను వినాలనుకుంటున్నాను అని వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఉపవాసం ఉంటున్నావని అడిగితే ఒక ఆయన అన్నాడట, మొన్నే ఎగ్జామ్ రాశానండి, దానికి మంచి రిజల్ట్ రావాలని. ఎంత గొప్ప ఉపవాసం! పరీక్ష కోసం ఉపవాసం. నువ్వెందుకు ఉన్నావో ఉపవాసం అంటే సగం గోళ్ళు అయ్యేయండి, ఇంకా స్లాబ్ అవ్వాలి. సగం గోళ్ళు అయ్యి సగం ఇంకా స్లాబ్ అవ్వాలని ఉపవాసం ఉన్నావా? బైబిల్ నుండి ఉపవాసం ఏంటి? నువ్వు ఉండే ఉపవాసం ఏంటి? నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? ఈ మధ్యకాలంలో తెగ ఉంటున్నావు, సన్నంగా అయిపోతున్నావంటే సన్నంగా అవ్వాలని అంటున్నాడట. ఎలాంటి ఉంటున్నారు తెలుసా? పనిలో పని అంటే పుణ్యం వస్తుంది, పనిలో పని ఇటు సన్నబడ్డం వస్తుంది, ఫిట్నెస్ వస్తుందని, కలిసి వస్తుందని. నీ దొంగ బడ్జెట్ లెక్కలు దేవుడి దగ్గర తెస్తే అంత అమాయకుడు అనుకుంటున్నావా? ఇది తగ్గిద్దే ఏ గుండు పూట వచ్చేది, దర్దు వదిలిపోదండి. ఇప్పుడు ఒకేసారి తగ్గిపోయామనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఏమవుద్ది? గుద్దెద్ది ఏదో దిక్కుంది, ఏ మెదడ మీదో ఏ గుండెల్లోనో ఏ పక్కలోనో పొడి చేసింది అనుకో, అప్పుడు చెయ్యకోవాలో పక్క వెళ్ళిపోద్ది ఇలాగా, అప్పుడు బాగా సహనం అయిపోతావు. అప్పుడు పిచ్చి అసలు దేవుడి దగ్గర కాదు, ఇల్లు కట్టడానికో, ఉద్యోగం కొరకో, పిల్ల పెళ్లి కోసమో, పెళ్ళిళ్ళు కోసమో, లేదా ఏదో కట్టడాల కోసమో, ఏదో కోసం నువ్వు ఉపవాసం ఉండాలని బైబిల్లో ఎక్కడుంది? అది వాక్యానుసారం కాదు. ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే నేను అన్నీ మానుకొని, ఇంక్లూడింగ్ భోజనం కూడా మానుకొని, ఆ టైం కూడా నేను దేవుని దగ్గరికి తెచ్చి ఆయన దగ్గరుండి ఆయన స్వరాన్ని వినడానికి నేను సమయాన్ని పూర్తిగా ఇవ్వాలట. ప్రతి వారం ఇస్తున్నారు మీరు, నిజానికి మీకు టైం ఎన్ని గంటలకి అయిపోవాలి? 1 గంటకి అయిపోవాలి. మీకు ప్రతి వారం గంట ఉపవాసం మీకు ఎన్ని గంటలు అవుతుంది? 2 గంటలు. 2 అయిపోతుందంటే మీరు ప్రతి వారం ఏం చేస్తున్నారు? గంట ఉపవాసం. ఈ లెక్క మీరు అనుకోవచ్చు, అంటే మనం ఉపవాసం ఉంటున్నాను అన్నమాట, దేవుని స్వరమే కంటే వింటున్నారు, ఈ గంట ఏమైనా సోదిస్తున్నారు ఇక్కడ. కానీ మూలుక్కుంటూ వినకండి. అలా మూలుక్కుని విన్నే ఏమైపోయారు? చచ్చిపోయారు వాళ్ళు, అరణ్యంలో రాలిపోయారు. ఉన్న గంట అయినా ఆలస్యమైన బలం. చాలామంది అంటున్నారండి, షుగర్లో బీపీలు ఉన్నారండి. నీ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా నేను బతికించేవాడు ఎవడో ఉంది ఇక్కడ? మరేటి మరి, షుగర్ ఉందంటే బీపీ ఉందంటే చచ్చిపోతావు వెళ్ళిపోతావు, ఆయన సెలవు లేదంటే ఎవడో చచ్చిపోతాడండి. నేను మరలా చెప్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత, పెళ్ళికి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇంకా, కొన్ని పెళ్ళిళ్ళు మరీ లేట్ అయిపోతుంటాయి చూసారు, ఆ టైంకి నీకు భోజనం లెటరు, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి షుగర్ ఉందయ్యా నాకు ఏంటి ఇంకా పెళ్లి చేసుకురేంటి భోజనం పెట్టానని అడుగుతావా? అడితే అర్జెంట్ కిందకి ఇంటిని అంటారు. నేను అక్కడ అడగవు, నువ్వు అక్కడ అడిగితే పొడి తీసేస్తాను. నేను అక్కడ అడిగితే ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు? అందుకో టెక్నిక్, అన్ని దిక్కులు తెలివితేటలు ఉంటాయి. షుగర్ ఉంటే దానికి తగ్గ బ్యాలెన్స్గా జేబులు ఏదో వేసుకుని తెచ్చుకో, లేట్ అవుద్దా ఓ బిస్కెట్ బేట తెచ్చుకో, ఏదో లేట్ అవుద్దా ఏదో ఫుడ్ తెచ్చుకో, టైంకి వెంట తిను, ఎవరు వద్దంటారు నిన్ను, వెంట తిను, బ్యాలెన్స్ చూసుకో, కరెక్ట్గా చూసుకో. నీ ఆరోగ్యం నువ్వే, దేవుని స్వరం వినడానికి బ్యాలెన్స్ చెక్ చేసుకో, తప్పేంటి? అంతేగాని దొరికింది అవకాశం, ఎగ్గొట్టడానికి దొరికింది అవకాశం అని నాకు షుగర్ ఉందండి బీపీ ఉందండి అంటే ఉంటుంది, ఎలాగుంటుంది, ఇంకా ఎక్కువ అయిపోద్ది ఇంకా. దేవుని స్వరం వినే దగ్గర వంకలు పెట్టకండి, దొరికేదే సమయం తక్కువ. ఈ మధ్య మధ్యలో కరోనాలు అవి అయిపోయింది, ఏడాది అయిపోయింది, ఈయనే తక్కువ. మళ్ళీ నట్ట చెప్పొచ్చు కదండి, మళ్ళీ 2-3 ప్రసంగాలు చెప్పకూడదు, మళ్ళీ ఇదో కామెంట్, ఆడో ప్రసంగం చెప్పకూడదు, నేను ఆ ప్రసంగం చెప్పకూడదు, ఇవన్నీ చెప్పకూడదు. నువ్వు చెప్పిపోయిన 40 నిమిషాలు ప్రతి వారం మేము ఉంటాం,
చెప్తారా పోనీ, ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది, ఇంకేం చేయాలి కదా, గోడకు ఉద్దేశం వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. ఎందుకు నువ్వు చెప్పు పోనీ, నువ్వు చెప్పు, నువ్వు టైమింగ్ చెప్తున్నాగా, నువ్వు చెప్పు, చెప్తారా చెప్పు. కష్టపడి అడగమని తెల్లవారులు నేను రాత్రి అంతా మొత్తం కష్టపడి ప్రిపేర్ చేసి వస్తే ఏం కలదు, మీరు ఏం జీతాలు ఇస్తున్నారా? దేవుని స్వరం వినడానికి లేకపోతే ఎందుకు చెప్పండి? ఒక మాట ముగించుకుందాం అండి, ఒక మాట. ఉపవాసం దేనికి అంటే, గొప్ప రాజ్యాన్ని స్థాపించాలి అంటే, గొప్ప కార్యాలు జరిగించాలి అంటే, గొప్ప ఉద్యమం రగరాలి అంటే ఉపవాసం ఆకల దప్పులు చాలా అవసరం అంట. యేసుక్రీస్తు అది చేశారు చూడండి. ఆయన గొప్ప ఉద్యమాన్ని తీసుకోవడానికి, గొప్పగా పరీక్షలు చేయడానికి, లేదా గొప్ప గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఎదుర్కొన్నది ఏంటి చెప్పండి? ఉపవాసం ఆకల దప్పులు. నీ సేవ ఘనముగా ఉండాలన్నా, నీ సువార్త మాటలు ఘనముగా ఉండాలన్నా, నువ్వు టైం కేటాయించి దేవుని స్వరం విని ఉపవాస ఆకల దప్పులతో నువ్వు వెళ్ళి చూడు, నీ పరిచర్య ఎంత బాగా జరుగుతుందో. బాగా జరుగుద్ది ఖచ్చితంగా. యేసుప్రభు నీకు నాకు నేర్పుతున్నాడు. ఇదిగో ఆయన నేర్పుతున్నది ఏమిటి అంటే, తిండి కోసం, బట్ట కోసం, వీటి కోసం ఆలోచించి టెన్షన్ అయిపోయి నన్ను పక్కన పడేయండి. దేవుని స్వరాన్ని వినడానికి టైం ఇచ్చించండి, టయాన్ని కేటాయించండి. దేవ ఆదివారం వచ్చిందయ్యా, వారమంతా మమ్మల్ని కాపాడావయ్యా, నీ స్వరం విని మమ్మల్ని మరలా మా గిన్నె నిండి పొర్లేలా నీ వాక్యం చేత మమ్మల్ని నింపు, మమ్మల్ని దీవించు. నీ వాకి వింటే మాకు చాలు, నీ స్వరం వింటే మాకు చాలు, నీ స్వరమే మాకు నెమ్మది దయచేస్తుంది అని విను. దేవునికి నెమ్మది ఇవ్వకపోతే అడుగు. ఒక లాజిక్, లాజిక్ కాదు కానీ ఒక పద్ధతి చెప్పనా, మీరు చర్చ ఎగ్గొట్టేసి, మీకు ఏదైనా పని ఉందని మీరు చర్చ ఎగ్గొట్టేసి, నేను మరలా చెప్తున్నా సీరియస్గా, మీరు చర్చ ఎగ్గొట్టి ఈ టైంకి ఈ పని ఉందని మీరు చర్చ ఎగ్గొట్టి వెళ్ళండి, మీకు ఆ పని కుదిరింగా అవుతే నన్ను అడగండి. నీకు అర్థమైందో లేదు, మీరు ఎగ్గొట్టెళ్ళి మీరు అనుకున్న పని చేసే ప్రయత్నం చేయండి, అది వాయిదా కాకపోతే అడగండి. జరగదు, ముందు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన స్వరం విను. సమస్తము సమకూడి జరిగించేవాడు ఆయన, తప్పన పరిస్థితులు ఎలాగ తప్పదు. దొరికింది అవకాశం అని ప్రతిదీ ఎగ్గొడితే ఏదో రోజు దొరుకుతావు ఎవరికి? దేవుని. ఆ రోజు చూసుకుంటాడు ఆయన. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరేమి విమానాలు తోలట్లేదు, అంబులెన్స్ తోలట్లేదు, పోలీసు ఉద్యోగం కాదు ఎమర్జెన్సీకి వెళ్ళిపోవడానికి, మీరు ఎగ్గొట్టి ఎందుకు తిరుగుతున్నారు ఆదివారం చర్చలు? మరలా చెప్తాను, ఇది నీకు నీ కుటుంబానికి మంచిది కాదు. మరలా నేను ప్రతిసారి చెప్తున్నాను, మీ కుటుంబాలకి నీకు మంచిది కాదు. అది ఆదివారం శ్రద్ధగా రండి, కాచి కాపాడాడు, ఉపవాసం చేయొద్దుగా నేను స్వరం టైం కేటాయించి వినండి.